కేంద్రం గురించి, కేంద్రంలో మోదీ చేసిన అప్పుల గురించి మాట్లాడుకున్నాం. అదే విధంగా కేసీఆర్ మన రాష్ట్ర అప్పులు, కేసీఆర్ పాలన గురించి చెప్పండి సార్. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కేసీఆర్ గారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడమే దీనికి ప్రధాన కారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ 60,000 కోట్ల అప్పుని కేసీఆర్ గారి చేతుల్లో పెట్టింది. తర్వాత 16,000 కోట్ల మిగులు బడ్జెట్ని వారి చేతిలో పెట్టడం జరిగింది. ఇలా మిగులు బడ్జెట్ కాస్త మొత్తం కూడా కేసీఆర్ గారు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల దుబారా మారిపోయి మిగులు బడ్జెట్ లోడు బడ్జెట్గా మారిపోయింది. ఇవాళ అప్పు, రాష్ట్రం యొక్క అప్పు 60,000 కోట్ల అప్పు, 16 మంది ముఖ్యమంత్రులు 60,000 కోట్ల అప్పు చేస్తే ఈ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 7 ఏళ్ల పాలనలో ఆయన చేసిన అప్పు సుమారు 4.5 లక్షల కోట్లు. అంటే రాష్ట్ర బడ్జెట్ వచ్చేసి 2,36,000 కోట్లు. మన అప్పు 4.5 లక్షల కోట్లు. అంటే మన బడ్జెట్ను దాటిపోయింది మన అప్పు అనేది. కాబట్టి పుట్టే ప్రతి బిడ్డ మీద కూడా సుమారు 1,10,000 రూపాయల అప్పు ఉన్నది. ఇట్లాంటి అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని పైకి తేవాలంటే అది కేసీఆర్ గారి చేత కానే కాదు, అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది, దుబారా ఉండదు. ఏది అవసరమో, ఎక్కడ సంక్షేమం చేయాలో నొప్పున్న దగ్గరే మందు రాసే చర్యల్ని కాంగ్రెస్ పార్టీ చేపడదు. అంతేగాని నొప్పు లేని రోడ్ చోట దగ్గర మందు రాయటం, ఇట్లాంటి ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి పనులను కాంగ్రెస్ పార్టీ చేయదు. అవసరమైన సెక్రటరీ 1,000 కోట్లు పెట్టి కొలగటం, చక్కగా ఉన్నటువంటి 100 సంవత్సరాలకు ఉపడే సెక్రటరీట్, 1,000 కోట్లు ఖర్చు పెట్టే బదులు ఆ 1,000 కోట్లని ప్రజల సంక్షేమానికి ఉపయోగించుకోవచ్చు కదా. ఇలా ఆ 1,000 కోట్లు అనేవి రాష్ట్ర ఆదాయంలో ఖజానాలో ఉండే కదా. ఇవాళ మన పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, 1 తారీఖు వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోలేనటువంటి దుస్థితి. ఈ దుస్థితికి కారణం కేసీఆర్ గారు. పైసలు లేవు. నిన్నగాక మొన్ననే రిజర్వ్ బ్యాంకు దగ్గర తెలంగాణ ఆస్తుల్ని తనఖా పెట్టి 1,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకురావడం జరిగింది. ఆ 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఏదో సత్తం జరుగుతుంది. కాబట్టి ఆర్థికంగా రాష్ట్రాన్ని పరిపాలించడంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలమయ్యారు. ఈ యొక్క విఫలమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునాదులతో నిర్మించాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఇంకోటి వల్ల కానే కాదు సార్. ఇంకొక విషయం, ఇప్పుడు ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు కదా సార్, దానిపైన మీ అభిప్రాయం? తెలంగాణలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి నిరుద్యోగులకు ఇంతవరకు గ్రూప్ 1 ఉద్యోగం లేదు. నియామకాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డలకు ఉద్యోగాలు లేవు. ఇంతవరకు తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి JLDL జూనియర్ కాలేజీ లెక్చర్ ఉద్యోగాలు, డిగ్రీ కాలేజీ లెక్చర్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. కానీ తెలంగాణ బిడ్డలు శాశ్వతంగా నిరుద్యోగులుగా మారుతుంటే కేసీఆర్ కనికరం రాదు. కానీ తన బిడ్డ రాజకీయ నిరుద్యోగిగా మారితే మాత్రం తట్టుకోలేరు. ఎంపీ పదవిని ఓడిపోగలం, ఎంపీ పదవి నుంచి అంటే ఎంపీ ఎన్నికల్లో ఓడిపోగలనే తన కూతురు ఇంట్లో ఖాళీగా కూర్చుంటే తట్టుకోలేకపోయాడు. వెంటనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీని చేయడం జరిగింది. మళ్ళీ ఆ పదవి కూడా ముగిసేసరికి తట్టుకోలేకపోయాడు. మరి తన బిడ్డకు ఒక రకంగా, మంది బిడ్డలను ఇంకొక రకంగా ఏ విధంగా చూస్తారు? పాలకుడు అనేవాడు ఆ విధంగా చూడవచ్చా? నీ బిడ్డ లాంటి వాళ్ళే కదా నిరుద్యోగులు, వాళ్ళకి ఎందుకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వవు? కేసీఆర్ 7 ఏళ్ళుగా ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఆ రోజు ఏమన్నావు? సీమాంధ్రుల పరిపాలనలో తెలంగాణ బిడ్డలకు చెప్రాసి ఉద్యోగాలే గత అవుతున్నాయి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలన్నీ సీమాంధ్రులే పొల్లగొట్టకపోతున్నారు అని చెప్పేసి ఆ రోజు రెచ్చగొట్టి విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని చైతన్యం చేస్తానని చెప్పి ఉద్యమంలో వాడుకుంటుంది. తీరా తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగుల్ని మర్చిపోతుంది. నీ బిడ్డను మాత్రమే గుర్తుంచుకొని నీ బిడ్డ పదవి భూములను ఇంకో పదవి ఇస్తుంటే, మరి నిరుద్యోగులు 7 ఏళ్ళుగా గ్రూప్ 1 అధికారి కావద్దా? తెలంగాణ బిడ్డ 7 ఏళ్ళుగా ఒక తెలంగాణ బిడ్డ జూనియర్ లెక్చర్ కాలేదు, 7 ఏళ్ళుగా ఒక బిడ్డ డిగ్రీ కాలేజ్ లెక్చర్ కాలేదు. నీకొక నీతి, వాళ్ళకొక నీతినా? ఇది ఎక్కడ ధర్మం? అందుకే ప్రజలందరూ కూడా అసహించుకొని కేసీఆర్ యొక్క పాలన చూసి ఏవోగించుకొని తూ తూ అని పూస్తున్నారు. అయినా కానీ వాళ్ళ సిగ్గు రావట్లేదు సార్. ఇంకా పోతే మన రాష్ట్రంలో పెట్రోల్ గురించి కానీ, ఇక్కడ కూరగాయల ధరల గురించి, వాటి గురించి మీరు ఎలాంటి అభిప్రాయం చెప్తారు సార్? ఇప్పుడు ఈ ధరలు తగ్గించడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి రాష్ట్రం? మోడీ కేసీఆర్లు ప్రజల కోసం, రైతుల కోసం పనిచేయట్లేదు. కార్పొరేట్ శక్తులు మరింత బలవటం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. అదానీల అంబానీల కోసం ఆయన పనిచేస్తే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మెగా కృష్ణారెడ్డి, మైహోం రామేశ్వరరావు వీళ్ళ యొక్క ఆస్తులు పెంచి, వాళ్ళ ఆస్తుల ద్వారా వీళ్ళు కమిషన్లు దొప్పి వీళ్ళు బలపడే ప్రయత్నం చేస్తారు తప్ప
వీళ్ళ వల్ల రాష్ట్రానికి దేశానికి నయా పైస ఉపయోగం లేదనేది మనకు అర్థమైపోయింది. పెట్రోల్ కాంగ్రెస్ హయాంలో చిన్న ఉదాహరణ చూడండి, 2014లో రూపాయి చిన్న ఒక 10 పైసలు 20 పైసలు 50 పైసలు పెరిగితేనే ఓ గగ్గోలు పెట్టేసి ఇంకేముంది దేశం మొత్తం నాశనం అయితే కొంపలు అంటకపోతానని చెప్పి స్మృతి ఇరానీ నరేంద్ర మోడీ విధర్మాలు చేశారు. ఆ రోజు మేము 105 రూపాయలు ఉన్న అంతర్జాతీయంగా ఒక బ్యారెల్ ధర ముడి చమురు ధర $105 ఉంటే మేము ఎంతకి ఇచ్చిన దేశ ప్రజలకు డీజిల్ పెట్రోలు 70 75 రూపాయలకి ఇచ్చిన, డీజిల్ 60 రూపాయలకి ఇచ్చిన, అట్లాంటిది అంతర్జాతీయంగా ముడి చమురు ధర బీజేపీ పరిపాలనలో $85 ఉన్నది. మరి $85 ఉంటే ఎక్కడికి పోవాలి పెట్రోల్ ధర డీజిల్ ధర? ఒక 30కో 40 రూపాయలకు అమ్మాలి దేశ ప్రజలకు. కానీ వీళ్ళు అట్లా అమ్మకుండా ఎక్సైజ్ సుంకం అనేది దాని పేరు మీద 36 రూపాయలు 35 రూపాయలు వేసుకుంటూ పెట్రోల్ డీజిల్ మీద ఇలా డీజిల్ రాష్ట్రంలో 100 రూపాయలు దాటింది, పెట్రోల్ 110 రూపాయల దగ్గర 107 రూపాయల దగ్గరకు వచ్చిందంటే కారణం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేసే పన్నులు. కేంద్రం ఎక్సైజ్ సుంకం పేరుతో పన్ను వేస్తుంది, రాష్ట్రం విలువ ఆధారిత పన్ను అంటే వాల్యుయేటెడ్ ట్యాక్స్ అంటే వ్యాట్ అంటాం కదా, ఆ వ్యాట్ ఏ విధంగా వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? డీజిల్ పైన 27 రూపాయలు, పెట్రోల్ పైన 36 రూపాయలు వేయటం వల్ల ఇలా పెట్రోల్ ధర 100 రూపాయలు దాటింది, 105 106 రూపాయలు దాకా వచ్చింది, డీజిల్ ధర కూడా 100 రూపాయలకు వచ్చింది. నిజంగా రాజస్థాన్ ప్రభుత్వం మొన్న రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు ఆమె కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించారా? వాళ్ళు తగ్గిలేదు, మేము తగ్గిస్తున్నాము. ఇలా కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం రాజస్థాన్లో విలువ ఆధారిత పన్ను ఏదైతే వ్యాట్ అయితే ఉన్నదో పేద ప్రజలపై భారం పడకుండా వ్యాట్ని 5 రూపాయల దగ్గర నుంచి 6 రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ పై తగ్గించారు. మరి మీరేం తగ్గిస్తారు? తగ్గారు. వీళ్ళకు పేద ప్రజలు సుఖంగా ఉండటం హాయిగా బతకటం ఇష్టం లేదు, పేద ప్రజలు హాయిగా బతికితే వీళ్ళపై తిరగబడతారని చెప్పేసి ఈ విధంగా పన్నులు వేసి పేద ప్రజల నడ్డి విరగబడుతున్నారు ఈ కేసీఆర్ మోడీలు. అందుకే ప్రజలందరూ కూడా తిరగబడతారు, వీళ్ళని ఓడిస్తారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో 105 రూపాయల డాలర్లు ఉన్నటువంటి అంతర్జాతీయంగా చమురు ధరలు ఉంటే కాంగ్రెస్ పార్టీ 60 రూపాయలు పెట్రోల్ డీజిల్ 70 రూపాయలు పెట్రోల్ అమ్మింది. ఇలా నరేంద్ర మోడీ గారు హయాంలో 85 రూపాయల డాలర్ల అంతర్జాతీయంగా 85 రూపాయల 85 డాలర్లు ఉన్నటువంటి ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నా సరే వీళ్ళు ఎక్కువకి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి మరీ పేదల యొక్క పేదల్ని బాధుతున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా గ్రహించారు. కాబట్టి ఈ యొక్క పాలన మధ్య తేడాలు చూసుకొని ఈ రెండు పాలనలు బీజేపీ టీఆర్ఎస్ పాలన వృధా, వీళ్ళ వల్ల ఉపయోగం లేదు, కాంగ్రెస్ పాలనే సరైనది, శ్రేయస్కరం అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తారు. సరే, ఇప్పటి వరకు పొలిటికల్ గురించే మాట్లాడుకున్నాం సార్, కానీ జనాలకి మీ అభిమానులకు వచ్చిన డౌట్ ఉంది సార్, రాయ్ అనేది మీ పేరు, అసలు ఆ పేరు మీకు ఎలా వచ్చింది? మీ సొంత పేరా అసలు అది, లేకపోతే ప్రజలు ఇచ్చారా? పుట్టుకతో పెట్టిన పేరు మా నాన్నగారు. మధ్యలో ఏదో నా పేరు బాగలేక మధ్యలో చదువుకున్న తర్వాత పుల్లయ్య వెంకయ్య ఉంటే మోటుగా ఉందని చెప్పి నేను మార్చుకున్న పేరు కాదు, నా పుట్టుకతోనే మా నాన్నగారు నాకు మానవతారా అని పేరు పెట్టారు. అంటే అప్పుడే వాళ్ళకి అర్థమైనట్టుంది సార్ మీరు మానవతావాదంతో అందరికి హెల్ప్ చేస్తారని చెప్పేసి. అదే విధంగా ఎందుకు పెట్టారు ఆ పేరు? బెంగాల్లో మానవేంద్రనాథ్ రాయ్ అంటే ఎంఎన్ రాయ్ గొప్ప రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు. 1925లో భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు, ఆ తర్వాత మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు. అంటే ఆయన ఈ దేశం కాదు, ప్రపంచ దేశాల్లో ఆయన అంత మేధావు అన్నమాట. గొప్ప మానవతావాది, అట్లాంటి మానవతావాదం నా కొడుకు ఉండాలి, అట్లాంటి పేరు నా కొడుకు ఉండాలని చెప్పేసి మానవత ఆయన పేరు మీద నా పేరు మానవతారాయని పెట్టడం జరిగింది. ఇది మధ్యలో వచ్చిన పేరు కాదు. మానవతరాయ అయింది కదా, మానవతరాయ అంటే ఇక్కడోడు కాదు, తెలంగాణోడు కాదు, బెంగాల్లో అనుకోవద్దు, మానవతరాయ పక్కా లోకల్ తెలంగాణ బిడ్డనే, ఖమ్మం జిల్లా బిడ్డ. సరే, ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ప్రజలేం చేయాలి, అధికారులు ఏం చేయాలి, ప్రజలలో చైతన్యం ఎలా రావాలి, వాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మన కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, అధికారులు ఎలాంటి పనులు చేస్తే వాళ్ళతో చైతన్యం వస్తుంది అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి అన్నం పెట్టే అన్నదాతలను అన్నదాతలకు అన్నం లేకుండా చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఒడ్లు కొనండ్రా బాబు అంటే ఎడ్లెడ్లు లెక్క పోట్లాడుతున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ కొట్లాడుకుంటారు. పండినటువంటి పంట వర్షాకాలం పంట కొనుగోలు కేంద్రాల్లో తడిసి మొలకలెత్తి నాశనం అయిపోతుంది. రైతులు లభోదీపం అనే అన్నమో రామచంద్ర మా పరిస్థితి ఏంది, అప్పుల పాలైతున్నాం, ఆత్మహత్యలే మాకు దిక్కు అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటుంటే వీళ్ళు ఏమో ఢిల్లీ పర్యటన పోతాడు, నరేంద్ర మోడీ మెడలు ఉంచుతా అని చెప్పి ఏనే మెడలు ఉంచుకొని దించుకొని వస్తాడు. చేసింది ఏం లేదు,
ఈ విధంగా రైతుల్ని ఏడిపించే ప్రభుత్వాలు మీకు అవసరమా అని చెప్పి నేను ప్రజలను అడుగుతున్నాను. కాంగ్రెస్ హయాంలో ఎన్నడన్నా రైతులు ఈ విధమైనటువంటి విధానాలకు, కాంగ్రెస్ పార్టీ రైతులు ఏడిపించే విధానాలకు పాల్పడిందా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో పెట్రోల్ డీజిల్ ధరలు 1 పైసా 10 పైసలు పెరిగితేనే అమాంతం అరిచి గగ్గోలు పెట్టినట్టు బీజేపీ పార్టీ ఈ రోజు ఏం చేస్తున్నాయి? అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్న 85 రూపాయల $85 ఉన్నా సరే ఇవాళ పెట్రోల్ ధర మనకు తగ్గట్లేదు. 40, 35, 40 రూపాయలు ఉండాల్సిన పెట్రోల్ ధర 100 దాటుతుందంటే కారణం బీజేపీ అసమర్థ పాలన. అదేవిధంగా రాష్ట్రంలో కూడా పెట్రోల్ డీజిల్ ధర అమాంతంగా పెరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం విధించేటువంటి విలువ ఆధారిత పన్ను ఈ యొక్క ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నడన చేసింది. ఆ రోజు గ్యాస్ పైన కాంగ్రెస్ హయాంలో గ్యాస్ ధర పెంచితే కేంద్ర ప్రభుత్వం మా ప్రభుత్వం పెంచితే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంత పెరిగిందో, 50 రూపాయలు పెరిగిందా, 100 రూపాయలు పెరిగిందా, 200 పెరిగిందా, ఆ యొక్క సబ్సిడీని ప్రభుత్వం ఇచ్చేది. ఇవాళ ఆ సబ్సిడీ ఎవరైనా ఇస్తున్నారా అది తెలుసుకోండి. అదేవిధంగా ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మినని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్మినట్లు తేలిగ్గా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తాడు. దీని ద్వారా సబ్బండ వర్ణాలు, దళితులు, గిరిజనులు, బీసీలు, బహుజనులు అందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ఇట్లాంటి ప్రభుత్వం మీకు అవసరమా? ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ దేశం సుస్థిరంగా ఉండాలంటే, సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. భావోద్వేగాలు కాదు మనకు ముఖ్యం. భావోద్వేగాలు అనేవి తాత్కాలికం. వీళ్ళు ఎలక్షన్లు వచ్చినప్పుడు మన మధ్యలో చిచ్చు పెట్టే విధంగా హిందూ ముస్లిం అని చెప్పేసి భావోద్వేగాలు రెచ్చగొట్టి తాత్కాలికంగా ఆనందం పొంది ఓట్లు వేయించుకొని ఆ తర్వాత మన నడ్డి విరుస్తారు. వీళ్ళు యుద్ధోన్మాదులే కాని ఆర్థిక ఉన్మాదులు గారు. యుద్ధోన్మాదులు బీజేపీ వాళ్ళు, ఆర్థిక ఉన్మాదులు కాంగ్రెస్ వాళ్ళు. అందుకే మన్మోహన్ సింగ్ గారు లాంటి వాళ్ళు ఎంతో మంది ఆర్థిక సంస్కరణల మూలంగా, పివి నరసింహారావు గారి ఆర్థిక సంస్కరణల మూలంగా ఈరోజు దేశం ఈ స్థాయికి అభివృద్ధి, ఎన్నో హరిత విప్లవాలు, క్షీర విప్లవాల ద్వారా దేశాన్ని మనం ముందుకు తీసుకుపోతుంటే ఇలా రైతులు అన్నదాతను అగ్రభాగా నిలిపింది కాంగ్రెస్ పార్టీ. ఇలా అన్నదాత అన్నము రామచంద్ర మా వరిధాన్యాన్ని కొనుగోలు చేసే దేవుడు మాకు దిక్కెవరని చెప్పి ఏడుస్తారు. ఇటువంటి దుస్థితి రాకుండా ఉండాలంటే ఎద్దేడిచినటువంటి వ్యవసాయం, రైతు ఏడిచినటువంటి రాజ్యం ఎన్నడూ బాగుపడలేదు. కాబట్టి ఈ ఇద్దరు దుర్మార్గుల పాలన అంతం కావాలంటే, రైతుల్ని ఏడిపించే, ప్రజల్ని ఏడిపించే పరిపాలన పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని, ప్రలోభాలకి భావోద్వేగాలకి లొంగకుండా కాంగ్రెస్ పార్టీకి మీరు రానున్న రోజుల్లో అధికారం అప్పచెప్తే మరింత అభివృద్ధి దిశలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తీసుకుపోద్దని చెప్పి మీ అందరికీ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. సార్, మీరు కోరుకున్నట్లు ప్రజలలో మీ మాటల ద్వారా చైతన్యం కలిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను సార్. మీ ఉన్నతమైన సమయాన్ని మాకు ఇచ్చి ఇంత మంచి నాలెడ్జ్ని మాకు అందించినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.